మీ ఛానె మొత్తానికి అందులో ఉన్న సిబ్బందికి యాజమాన్యానికి యావత్ భారతదేశంలోనే కాక ప్రపంచం యావత్తు సంక్రాంతి పండుగ జరుపుకునేటటువంటి వారందరికీ ఎందుకంటే తెలుగు వారే కాక మొత్తం అందరూ జరుపుకుంటారు పండుగని అందరికీ కూడా మకర సంక్రమణానికి ముందున వచ్చేటటువంటి భోగి పండుగ శుభాకాంక్షలు అమ్మా ఈ రోజు యొక్క విధి విధానాలు ఒక్కసారి మీ మాటల్లో చెప్పేస్తే అమ్మాయి ఈ పేరు దీనికి భోగి భోగి అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలిస్తే వాళ్ళు ఏం చేయాలో తెలుస్తుంది తప్పకుండా అమ్మా రేపటి రోజున సంక్రాంతి అంటే మకర రాశిలోకి సూర్యుడు సంక్రమణం చెందేటటువంటి రోజు సంక్రమణం అంటే వెళ్ళడం పొందడం చేరడం అనే అర్థాలు ఉన్నాయి అంటే మకర రాశిలో చేరతాడు అంటే ఈనాడు ధనుర్మాసం చిట్ట చివరి రోజు దీంతో ధనుర్మాసం అయిపోయి రేపటి నుంచి మకర సంక్రాంతి మకర సంక్రమణం అవుతోంది కనుక సంక్రాంతి పండగ జరుపుకుంటున్నాం గనక దానికి ముందు రోజు పండగకి ముందు రోజు మనం భోగి చేసుకుంటాం దేనికైనా ఒక పద్ధతి ఉంది అవును ఏంటంటే పండగ అంతా కూడా మనకి సంప్రదాయాలు ఉంటాయి ఆచారాలు ఉంటాయి ఉంటాయి కానీ పండగకి ముందు రోజున దాన్ని భోగంగా చేసుకుంటాం అనుభవించటానికి ఆనందంగా ఇప్పుడు సంక్రమణం రాదు చేసుకునే విధి విధానాలు చూస్తే బాబో ఏమిటిది అని అనిపిస్తుంది అది మనం అది వేరు కానీ అందుకని దానికోసం మనం ముందు ఆనందంగా గడిపేదన్ని చేసుకుంటాం అందుకని ఏం చేస్తాం ఈనాడు తలంట్లు పోసుకుంటాం కొత్త బట్టలు కట్టుకుంటాం భోగి పళ్ళు పోసుకుంటాం ఇంకా కొన్ని ప్రాంతాల వాళ్ళు పతంగులు అంటే గాలిపటాలు ఎగరేస్తారు పేరంటాలు చేసుకుంటారు బొమ్మల కొలువులు అవును ఇవి వీటికన్నా ఈ ఈ తలంటివి పోసుకోవడం ఏ తలంటికి ఎంత ప్రత్యేకత అంటే ఈ తలంటి పోసుకోవడం ఎప్పుడు పోసుకోవాలి తెల్లవారుజామున పోయారు సూర్యోదయానికన్నా ముందు మరి గడగళ్లాడించే చలి ఉంటుంది అందుకని ఏం చేస్తారు భోగి మంటలు వేస్తారు ఈ భోగి మంటలు వేయడం అనేది దీనికి సంబంధించి అధ్యయనం చేసిన వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే ఆ ఉత్తర దేశంలో హోమం చేస్తారట ఈనాడు అందుకని ఆ హోమానికి సంబంధించినటువంటి ఒక అవశేషంగా దీని గురించి చెప్తారు అది అక్కడ ఉంది ఇక్కడ ఊరికే మంటల దగ్గరే ఆగిపోయింది కానీ ఈ భోగి మంటలు భోగి నాడే కదా ముందరి నుంచి మొదలవుతాయి మనకి చలి చలి పొలాల్లో కాపలా పడుకుంటారు కదమ్మా వరి పొలాల్లో మరి పంటలు కోసి కుప్పలేసి ఉంటాయి అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కాపలా పడుకుంటారు వాళ్ళ దగ్గర ఆ కాపలా పడుకునేవాడు చలి తట్టుకోవడానికి ఈ మంటలు వేసుకుంటారు ఈ భోగి మంటలు వేసుకోవడంలో ఇంకో విశేషం కూడా ఉంది ఈ భోగి మంటలు ఏమిటంటే సంక్రాంతి పెద్ద పండగ కనుక ఈ నెల అంతా దీన్ని ఇళ్ళన్నీ శుభ్రాలు చేసుకుంటూ ఉండంటే వ్యవసాయ పనులు అయిపోతాయి వర్షాలు తగ్గిపోతాయి చలి తగ్గుతుంది ఇంకా చలి తగ్గే మొట్టం మొదలైంది అందుకని ఏమిటి ఇళ్ళు అవి బూదులు దులుపుకొని సున్నాలు వేసుకుని పూర్వకాలం అలాగే ఉండేవి కదా ఇవన్నీ చేసుకుంటూ పనికిరాని చెత్తా చెదారం అంతా బయట పెట్టేస్తూ ఉంటారు వీటన్నింటిని భోగి మంటల్లో పారేస్తారు అవును ఈ భోగి మంటలు వేసుకున్న తరువాత చక్కగా ఒంటికి నువ్వుల నూనె రాచుకుని తలకి కూడా స్నానం చేస్తారు ఎందుకంటే నువ్వుల నూనె రాచుకోవడం ఎందుకు అంటే ఈ ఇప్పటిదాకా హేమంత ఋతు చలికాలం ఈ చలికాలంలో ఒళ్ళు పగులుతుంది అవును బయట చల్లదనం లోపల వేడిదనం ఆ రెండు ఉష్ణోగ్రతల భేదం వల్ల ఒళ్ళంతా పగులుతుంది అలా పగిలింది మళ్ళీ ఒక్కసారిగా రేపు సూర్యుడి యొక్క కిరణాల దిశ మారిపోతుంది సంక్రాంతికి జరిగేది ఏమిటంటే సూర్యకిరణాలు ఇలా పడేవి ఇలా మారిపోతాయి ఇలా మారిపోయేటప్పటికల్లా ఈ శరీరం చర్మం అది తట్టుకుంటుందో తట్టుకోదో దానికి అనుగుణంగా దీన్ని మార్చుకోవడం కోసం శరీరాన్ని సిద్ధం చేసుకోవడం సిద్ధం చేయడానికి ఈ నువ్వుల నూనె అయితేనే చర్మంలో నుంచి కండరాలకెళ్ళి కండరాల్లో నుంచి ఎముకలకెళ్ళి ఎముకలకు ఉండే సన్నని రంధ్రాల ద్వారా మూలగ దాకా వెళ్ళగలదు అందుకని నువ్వుల నూనె ఒంటికి బాగా రాచుకుని స్నానం చేసే వాళ్ళకి జాయింట్ పెయిన్స్ రావు కీళ్ళ నొప్పులు రావు నువ్వుల నూనె పొట్టున్న నువ్వుల నూనెకి మాత్రమే అక్కడ దాకా వెళ్ళగలిగిన శక్తి ఉంటుంది కనుక ఆ విధంగా అంతా రాచుకుని రా ఒక్కసారిగా వాతావరణంలో వచ్చే మార్పుకి సంసిద్ధం కావడానికి బాగా అభ్యంగన స్నానం చేస్తారు ఇది ఈ తలంట్లకి ప్రత్యేకత మనకి రెండు సార్లే తలంట్లకి పెద్ద ప్రత్యేకత ఒకటి దీపావళి పండక్కి ఒకటి సంక్రాంతికి తప్పనిసరిగా అన్ని పండగలకి తలంటి పోసుకుంటారు అది వేరే మాట ఈ రెండింటికి ప్రత్యేకంగా ఇంత ఉండడానికి వాతావరణానికి అనుగుణంగా మనని మనం సంసిద్ధం చేసుకోవడం అదే కారణం ఇది అయిన తర్వాత ఇంకంతా ఈనాడు పిండి వంటలు చేసుకుంటారు ఈ పిండి వంటలు కూడా ప్రత్యేకంగా ఏముంటాయి కొత్త బియ్యం ఇంటికి వస్తాయి ఆ తర్వాత కొత్త బెల్లం ఇంటికొస్తుంది చెరుకు బాగా పండేది ఇదే ఋతువు కదా కొత్త బెల్లం వస్తుంది నువ్వులు దీపావళి సమయానికే నువ్వులు రావడం మొదలు పెడతాయి కనుక ఈ నువ్వుల నూనె ఈ కొత్త బెల్లం ఈ కొత్త బియ్యం ఇవి కలిపి చేసే పిండి వంటలు ఈ పిండి వంటలు ఇప్పుడు చేసుకున్నారంటే ఆరు నెలల వరకు పనికి వస్తాయి అరిసెలు చక్కిలాలు ఇలాంటివి ఈ అరిసెల్లో కూడా నువ్వులు బాగా ఎక్కువగా వేస్తారు ఎందుకంటే చాలా అవసరం వేడి కలిగించటంతో పాటుగా ఈ సంక్రాంతి కాలాన్ని కొంత పీడ కాలంగా కూడా ఈ చలికాలాన్ని భావిస్తారు ఆ పీడ అంతా పోతు పోతుంది శని పీడ అని చెప్పి నువ్వుల వాడకం ఎక్కువ ఉంటుంది తప్పనిసరిగా నువ్వులు వాడతారు ఇంకా మీరు మహారాష్ట్ర గనక వెళ్ళినట్టయితే అక్కడ తిల్ గుడ్ అని కలిపి వాళ్ళిస్తారు పంచదారే వేస్తారు గాని బెల్లమును నువ్వులు కలిపినటువంటి చిన్న చిన్న ఉండలు లాంటివి తయారు చేస్తారు అవే పంచతారా తెల్ల తెల్ల ఉండలు ఉంటాయి అక్కడక్కడ రంగులు కూడా ఉంటాయి అందులో ఉండేది నువ్వుల పప్పే నువ్వుల పప్పు పంచదార చేసి మొత్తానికి బెల్లము నువ్వులకి ప్రాధాన్యం ఎక్కువ ఉంది అటువంటి పిండి వంటలు చేసుకుంటారు అయిన తర్వాత భోగి పళ్ళు పోస్తారు బొమ్మలు పెట్టుకునే సంప్రదాయం కూడా ఉంది అంటే ఎవరు ఏ పండగ బాగా చేసుకుంటే ఆ అప్పుడు బొమ్మలు పెడతారు కొంతమంది దసరాలకు పెడతారు కొంతమంది దీపావళికి పెడతారు తెలుగు వాళ్ళందరూ సంక్రాంతి పెద్ద పండగగా చేసుకుంటారు కనుక సంక్రాంతికి పెట్టుకుంటారు ఈ పెట్టుకున్న తర్వాత పేరెంటాలకు పిలిచి ఇంటికి పంట ఇంటికొచ్చి చేతినిండా సొమ్మున్న కాలం ఇది ఎట్లాంటి వాళ్ళు అసలు మాకు లేదు అని అనుకునే వాళ్ళు ఎవరు ఉండదు ఈ ఋతువులో అని వ్యవసాయం పంటల్లో అందరూ వస్తారు కనుక వీటన్నిటితోనూ చక్కగా వేడుగ్గా చేసుకుంటూ తమకున్న దాన్ని ఆ పంటలు వస్తాయి గనక చేతి నిండా సొమ్ము ఉంటుంది గనక నలుగురికి పంచుకోవడాలు అవన్నీ చూసుకునేటటువంటి సందర్భం ఈ భోగిపళ్ళు ఎందుకు వస్తారో కూడా తెలియాలి ఈ సంవత్సరం మొత్తం మీద ఉన్నటువంటి ఈ చీడ పీడ పోవాలని దిష్టి తీసేసి భోగిపళ్ళు పోస్తారు పిల్లలకి పిల్లలకి ఈ భోగి పళ్ళల్లో ఏముంటుంది ప్రధానంగా రేగుపళ్ళు ఉంటాయి అవునమ్మా వీటిని అర్కఫలం అని కూడా అంటారట అర్కం అంటే ఇటు జిల్లేడుతో పాటుగా రేగు కూడా అంటారు అని ఈ రేగి పండు పైగా దేంట్లో కలుపుతారు దీన్ని పండుని ఇనప పాత్రలో పోస్తారు అంటే సాధారణంగా పూర్వకాలం బొడ్లు కొలిచేవాళ్ళు తూచేవాళ్ళు కాదు ఈ లోనే ఇన్ని రకాల సమస్యలు వచ్చాయి కొలిచే రోజుల్లో సమస్యలు కనుక ఈ బొడ్లు కొలిచేటటువంటి పాత్రడు కొంచమో అడ్డో సోలో ఏదో ఉంటుంది అవన్నీ నినప ఉంటాయి వాటిల్లో ఈ రేగి రేగి పండు తర్వాత రాగి డబ్బులు ఇనపవి కాదు నికెల్ కాదు రాగి మాత్రమే రాగి డబ్బులు ఇనప దాంట్లో వేసి ఇంకా దానికి తోడుగా ఉండడానికి ఏదో పూలు కాయలు శనగలు ఇట్లాంటివి కలుపుతారు కానీ ప్రధానంగా ఉండాల్సింది రేగిపండు రాగి రాగి వీటిని కలిపి దాంట్లో పోసి ఇలా చుట్టూ దిష్టి తీసి పిల్లల్ని నెత్తిన పోస్తారు ఎందుకంటే ఈ రేగి పండు రాగి కాయను ఇనుము ఈ మూడు కలిస్తే వచ్చేటటువంటి శక్తి వల్ల ఆ దృష్టి దోషాలు లాంటివన్నీ ఇలా తిప్పేటప్పటికి అని తప్పకుండా అందుకే కింద పడిన డబ్బులు పిల్లల్ని తీసుకోమనే దృష్టి తీసుకోవాల్సినవి ఒక అవునవును అందుకని పిల్లలకి ఒక సంవత్సరం పాటు దృష్టి దోషం లేకుండా ఉండడానికి ఇంతకు ఒక సంవత్సరంగా జరిగింది ఏదన్నా ఉంటే పోవటానికి ఈ రకంగా దృష్టి తీసేటటువంటి పని ఉంది ఇలా చాలా చక్కగా రేపు చేసుకోబోయేటటువంటి పండగలో ఉన్న సంప్రదాయ పద్ధతులకి ప్రాతిపదిక అవి చేసుకోవడానికి కాస్త ముందరే ఆనందించేయడం తర్వాత మనం రేపంతా నియమాన్నిష్టాలు పాటించటం ఇవి చేస్తారు ఇది భోగి పండుగ అసలు తెలుగు వాళ్ళు చాలా ఉత్సాహంగా చేసుకునేటటువంటి సంక్రాంతిలో ప్రధానంగా చేసుకునేటటువంటిది భోగి పండుగ ఇంకా దీనికి భోగి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే భోగి అంటే పాము 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 భోగము అంటే పడగ పడగ కలిగింది పాము పాములు ఉండే లోకం ఏమిటంటే ఆ పాతాళ లోకం ఆ పాతాళ లోకానికి నాయకుడుగా ఉండేటటువంటి బలి చక్రవర్తి ఈ మూడు రోజులు భూలోకాన్ని పాలించడానికి వస్తాడు అందుకే బాగా దానాలు చేయమంటారు ఆయనకి సత్యనిష్ట మాట తను నశిస్తానని తెలిసి కూడా దానం చేశాడు కదా అవును వచ్చినవాడు విష్ణువు తన అనగదొక్కుతాడని గురువు గారు చెప్తున్నా దానం చేసి పాపం బలి చక్రవర్తి బలి చక్రవర్తి ఆ పాతాళానికి వెళ్ళి వెళ్ళినప్పుడు మూడు అడుగులు ఇచ్చినందుకు మూడు వరాలు ఇస్తాడు విష్ణు అతడికి ఏమిటంటే ఈ మూడు రోజులు భోగి సంక్రాంతి కనుము ఈ మూడు రోజులు భూలోకాన్ని నువ్వు పరిపాలించుకొని అందుకే ఈ సమయంలో దానాలు ఎక్కువ చేస్తాం మనం అందుకే రాజ అయినటువంటి అతడు వస్తాడు అందువల్ల ఇది భోగి అని అయితే తర్వాత కాలంలో దానికి వేరే అన్వయం కూడా చెప్పుకుని ఇది ప్రాచీన కాలం నుండి ఉన్నది తరువాతి కాలంలో వచ్చింది ఏంటంటే గోదాదేవి కళ్యాణం కూడా ఈ రోజే రంగనాథుడితో ఆవిడ రంగనాథుడికి అనుభవించడం భోగం అంటే అనుభవించటం కదా అనుభవించటానికి తగిన అర్హత పొందినటువంటి రోజు అనే అర్థంలో కూడా దీన్ని భోగి అని చెప్పి శ్రీ వైష్ణవ సంప్రదాయం వాళ్ళు దానికి చెప్పేటటువంటి అన్వయం అది చాలా బాగుందమ్మా మీరు అన్నట్లుగా పండుగకి ముందు రోజే మనమంతా సమాయత్తం అవుతాం సమాయత్తం ఎందుకంటే పండుగ నాడు నియమాలు పాటించాలి కానీ ముందు రోజు ఆనందించే ఆనందించేసి పండుగ నాడు నియమాలకి సంసిద్ధం అయిపోతాం మరొక్కసారి మీకు భోగి పండుగ శుభాకాంక్షల అందరికీ కూడానమ్మా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భోగి పండుగ నాడు మొత్తం పీడలన్నీ పోయి అందరూ సమస్తమైన సుఖాలని అనుభవించే భోగం పొందేటటువంటి పరిస్థితి ఆ భగవంతుడు మనకి కల్పించాలని చాలని ప్రార్థిద్దామ నమస్తే అమ్మా నమస్తే అమ్మా